హాయ్ ఫ్రెండ్స్, ఇది తాజ్ బంజారా రెస్టారెంట్ స్టైల్ కొరమేను చేప ఫ్రై. కొరమేను చేపనే కదండి, ఏ చేప అయినా ఇది మాత్రం కొరమేను చేప బోన్లెస్తో చేశానండి. సేమ్ హోటల్ స్టైల్ టైప్లో మన ఇంట్లో చేశాను. అంటే మా ఇంట్లో చేశానంటే రేపు మీ ఇంట్లో నా స్టైల్లో ఇలా ఈజీగా చేసుకుంటారనేగా. సో అద్భుతం ఉంటుందండి, మంచి టేస్ట్, ఉత్తి ముక్కలే తినేచ్చు. ఇది ఇలా కనిపిస్తుంది, ఒక ముక్క వేసుకుని దానితో కలుపుకుని అన్నం కూడా తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా మంచి బాగుంటుందండి. ఎలా చేస్తున్నానన్నది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కొరమేను చేప ఇది రండి ఇది. సో ఇదేంటి ఉప్పు కారం కనిపిస్తుంది అనుకుంటారు కదా, ఎంత ఉప్పు కారం ఇక్కడన్నా కూడా మీకు చెబుతాను. ఫస్ట్ మనకి ప్రాసెస్ చెప్తాను, కొంచెం వివరంగా ఉండండి. ఇలా వండుకొని తింటే సూపర్ ఉంటుందండి, ఇరు అన్నంలో కూడా కలుస్తుంది. ఇది బోన్లెస్ అండి. మీరు ఒక కిలో చేప తీసుకున్నారనుకోండి, కిలో చేప బోన్తో చేసేసుకున్నా సరిగ్గా వినండి, ప్రాసెస్ ఇదేనండి. సేమ్ మసాలాలు, కాకపోతే కారం ఉప్పు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మసాలాలు అయితే యాజ్ ఇట్ ఈస్గా ఇలాగ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇగురు. సో ఇది బోన్లెస్ అండి, బోన్తో కూడా కాదు. బోన్లెస్ ముక్కలు కానీ చూసారా ఇట్లా వచ్చాయి, కాత బోన్లు పోతాయి కానీ దగ్గర దగ్గర హాఫ్ కిలోకి వరకు వస్తుంది ఇది ఇలాగా. సో ఇక్కడ నేను చెప్తాను, కొంచెం క్లియర్గా వినండి. దీనికి ముందు ప్రాసెస్లో ఇవి వేస్తారు, అర్థమైంది? దీని తర్వాత ప్రాసెస్లు వేస్తారు. అంటే ఇవి వేసి ముందు ఈ మసాలా పడుతుంది, ఇవి వేసేసిన తర్వాత కొంచెం టైం తర్వాత ఈ మసాలా పడుతుంది. మసాలాలు ఏ విధంగా పట్టుకోవాలన్నది కూడా ఈజీనే, ఇవేనండి, పెద్ద ఏం కాదండి. కానీ ఇలా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, పెద్ద మసాలాలు కూడా కాదు, మీకు ఈజీగా చెప్పేస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం, ఎలాగెలా చేసేను అనేది. ఓకే, అర్థమైందంటే కారం నేనైతే 2.5 వేస్తున్నాను, ఎందుకంటే బాగుంటుంది, ముక్కలు లాగాలి, ఉప్పు కారం లాగే ముక్కలు బాగుంటుంది అన్నమాట. అలాగే ఉప్పు 2 స్పూన్లు వేసేయకండి బాబాయ్, 1 స్పూన్ ఎక్కువ, అర్థమైందండి? టీ స్పూన్ అండి, ఇంకా తక్కువే, ఇది టీ స్పూన్ కూడా ఉండదు, ఇంకా తక్కువ ఉంటుంది. ఉప్పు తగినంత, టీ స్పూన్ల కన్నా తక్కువ ఉంటుంది. కానీ కారం ఎక్కువ వేసుకోవాలండి ఇగురికి, అంటే కారంతో మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సరేనా, ఇప్పుడు దీన్ని మనం చేతితోనే కలుపుతానండి ఇలాగా. సరేనండి, ఇవి బాగా ఏం చేయాలంటేనండి, మనం నీటిలో కడిగేస్తాం కదా, గట్టిగా పిండాలి ముక్కల్ని, చేప ముక్కల్ని గట్టిగా పిండితే అస్సలు నీళ్ళు ఉండకూడదు అన్నమాట. గట్టిగా పిండి ఇలా మంచిగా నువ్వు ముక్కల్ని ఇలా కలిపి పెట్టుకోండి చక్కగానండి. ఓకేనా, బాగా కలిపి పెట్టుకోవాలి. ఇలాగ మనం 1.5 గంట సేపు ఉంచాలి, అరగంట. ఎప్పుడైనా సరే మన చేపలు ఎగురికి కానీ పులుసుకు కానీ ఉప్పు కారం కలుపుకోవాలండి ముక్కలకి. మనం వేసిన తర్వాత ఉప్పు కారం పడుతుందా అనేది అపోహ. సో చేపలకైతే మట్టుకు పక్క ఉప్పు కారం కలుపుకోవాలి ఇలాగా. ఓ మ్యారినేట్ చేసి గంటల గంట ఉంచిన అవసరం లేదండి, ఇలా ఉప్పు కారం కలుపుకుంటే సరిపోతుంది, జస్ట్ ఉప్పు కారం. సరేనండి, కొరమేను చేప విగురికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇది 1/2 కిలో బోన్లెస్ కొరమేను చేప అండి. మీరు బోన్తో తీసుకున్నా ఓకే, సేమ్ మసాలా కింద చెప్పాను కదండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అంటే ఒక్కటే ఉల్లిపాయ అండి, ఇది ఇగురు కనుక, చిన్న అల్లం ముక్క, 6-7 ఎల్లుల్లిపాయ రేఖలు, అంటే 6 ఎల్లుల్లిపాయలు కూడా సగమే, ఒకటే పచ్చిమిరపకాయ. సో కొబ్బరి చెక్క కాల్చిన ఆప్షన్ ఉందండి, ఇది కాల్చిన కొబ్బరి చెక్క అండి, పచ్చి కొబ్బరే కానండి, కాల్చిన ఎలా కాల్చిన అన్నది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. 1 ఫుల్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 ఫుల్ టీ స్పూన్ అనేది ఫుల్ టీ స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ గసగసాలు, 1 ఫుల్ టీ స్పూన్ నువ్వులు, సో 1/2 స్పూన్ గరం మసాలా. గరం మసాలా అనేది మీ చాయిస్, కొత్తిమీర గరం మసాలా అనేది, కొత్తిమీర కూడా లాస్ట్ వేసుకోవాలనుకోండి. సో టీ స్పూన్లో అంటే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువేనండి గరం మసాలా కనుక. సరేనా, ఇప్పుడు మనము ప్రాసెస్లోకి, కూర వండడంలోకి వెళ్ళిపోదాము. సరేనా, చూడండి ఇది పచ్చి కొబ్బరి. సో ఇది మనం నీట్గా చక్కనిలా కడిగాం కదా, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడదామండి. దీన్ని ఎలా కాల్చాలంటే ఇలా చిన్న పొయ్యి మీద పెట్టండి, లోపల తడంతా లాగుతానమాట. ఇలా కాల్చి దీన్ని మనం సాధారణంగా ఇగురు కూరల్లో పచ్చి కొబ్బరి వేయడం వల్ల పచ్చి కొబ్బరి పాలు కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకునే విధానంలో ఏ టైంలో కరెక్ట్ టైంలో వేస్తే ఆ కూర రుచి మారిపోతుందండి. సో నేను ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలాగా కాలుస్తాను అన్నమాట, డెప్పతో సౌండ్ అంటే అది పచ్చి అన్నమాట, పచ్చి అంతా లాగితే మంచి టేస్ట్గా మారుతుంది. సరేనా, నెక్స్ట్ దీన్ని ఏం చేద్దామన్న తర్వాత చెప్తానే. చూడండి
ఇక్కడ ఆ ముక్క ఇక్కడ వైట్ కలర్ వచ్చింది కదా, అది పచ్చి అన్నమాట. అంటే ఆ పచ్చంతా లాగేయాలన్నమాట. అప్పుడు ఈ ముక్క ఒక మంచి టేస్ట్ వస్తుంది. మీకు కాల్చే విధానం కూడా నేను చెబుతున్నాను అన్నమాట. ఈ కలర్ కూడా ఆ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు మనము బంద్ చేసేసి డెప్ప వచ్చేస్తుంది అని నేను చెప్తాను. చూడండి, తర్వాత మంట ఇలా సిమ్లో పెట్టుకుని చక్కగాను చిప్పన ఇలా తిప్పండి. చూసుకుని అన్నది కదా, ఇలా పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఏనండి, అలా ఉంచేయండి పెద్ద మంట మీద, ఏం కాదు. తర్వాత మనం డెప్ప లాగేసి కడుగుదాం, సరేనా? చూడండి, ఇప్పుడు దీన్ని బంద్ చేసేద్దాం. అలాగే పొయ్యి మీద ఉంటాను, బంద్ చేసేను అనండి, సరేనా? వావ్, ఓకే. దీన్ని ఇప్పుడు ఎలా తిప్పి చూద్దాం. ఇప్పుడు మనం కడిగేసిన తర్వాత మన ముక్కలు కోసేటప్పుడు తెలిపోద్దులే మంచిగా, సరేనా? చూడండి, చక్కెలా వద్దన్నమాట. లోపల చూస్తే ఎంత బాగా కాలిందో ముక్క, మంచి టేస్ట్ అన్నమాట. కూరక దీనితోనే టేస్ట్ అండి. సో ఇలా కాల్చుకోండి, ఇలా దగ్గరికి ఇలా గట్టిగా అయిందనమాట చిక్క ముక్క. చక్కగాను కాలి, అంతా లోపలంతా కాలి, ఇది మనం పాడేయచ్చు, సరేనా? ఇప్పుడు కూరలోకి వెళ్దాం. నేను ఇక్కడ మిక్సీ పెట్టడం జరిగిందండి. సో ఇందులో మనము ఉల్లిపాయ ముక్కలు ఎలా కోసం, ఓకే, నేను చెప్పిన ఫస్ట్ ప్రాసెస్ అంటే చేప ముక్కలు వేయడానికి ముందు చేసే విధానం అన్నమాట ఇది. ఇవి మెత్తగా కొంచెం వాటర్ వేసుకున్నా పర్వాలేదు, మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టుకోండి, సరేనా? చూడండి, ఇంత మెత్త కాటికలో పెట్టుకోవాలన్నమాట. మీకు పట్టుకుని కూడా చూపిస్తాను ఇలాగా, ఇంత మెత్తగానన్నమాట. ఎక్కడ కూడా అల్లం ముక్క కానీ ఏమి ఉండకూడదు, సరేనండి? బో ఆగలేదు, ఏమిటో ఫోన్లు, ఈ ఫోన్లు అర్థమే కాదు అసలు. హ్యాంగ్ అయిపోతా కొత్త ఫోన్లే మళ్ళా సాల్వ్ అయిపోయింది ఈ ఫోన్లతో. దేవుడా దేవుడా, ఏ ఇక్కడ నేను ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఫుల్ టేబుల్ స్పూన్, టేబుల్ స్పూన్ ఉన్నారు వేసుకున్న ప్రాబ్లం ఉండదు, ఎక్కువే పడుతుంది అండి దగ్గరికి అండి. ఎందుకంటే మనకు సహజంగా ఇప్పుడు ఒక చికెన్కి కానీ ఏమన్నా కానీ మనము ఆయిల్ దిగుతుంది. ఫిష్లో, బోన్లెస్ ఫిష్లోను అస్సలు ఆయిల్ ఉండదండి. అందుచేత మనం కొంచెం నూనె వేసుకున్నాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది. ఇది నేను ఇప్పుడు వేపుతానండి, ఇది బ్రౌన్ కలర్ వచ్చేయాలన్నమాట, సరేనా? చూడండి, మనం ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత నేను కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, ఒక పావు స్పూన్ కన్నా తక్కువ రండి పసుపు అనేది. పసుపు కూడా ఎక్కువ కూరలు వేసేసుకోకూడదు అంటండి, హై యాంటీబయాటిక్ బాడీకి వెళ్తాంటండి. ఒక అది కూడా లిమిట్లు వేసుకోవాలంటండి, చాలా మంచి పసుపు లేకుండా ఏ కూర ఉండకూడదు. అలాగే ఎక్కువ పసుపు తీసుకోకండి, సరేనా? దీన్ని మగ్గనిద్దాము. ఇంకొక నేను ఒక నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ చెప్తాను. ఇలా మగ్గుతూ మగ్గుతూ ఉన్నప్పుడు పక్కన ఏం చేద్దామంటే, మనము ఒక పొయ్యి పెట్టాను, నేను సిమ్లో పెట్టాను. ఇక్కడ ఈ పొయ్యి మీద ఎలా వేసేసేసి ఇక్కడ చూపించండి, 4 కలిపేయాలండి. సన్న మంట మీద నువ్వులు, గసగసాలు, ధనియాలు ఇవిని చిన్న మంట మీద, మళ్ళీ మాడిపోతుంది, నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ కనుకండి. సెపరేట్గా వేపుకుంటారు కొంతమంది, సెపరేట్గా వేపుకుంటారు కొంతమంది, నాకు తెలుద్ది అనమాట. అంటే అందుకే ఎప్పుడన్నా సరే ప్రతి దళసరది మనం తీసుకున్నాం అనుకోండి మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉండవన్నమాట. అందుకే 4 కలిపి వేపుకుంటే భలే టేస్ట్ వస్తాయండి. ధనియాలు వేరే కంటే కొన్ని మాడిపోతాయన్నమాట. నువ్వులు ఉన్నందుకు తొందరగా మాడ, ఒకవేళ నువ్వులు లేని పక్షాన్ని అయితేనండి వేరువేరుగా నేర్పుకోవాలి. నువ్వులైన నువ్వుల్లో ఉన్న క్వాంటిటీ ఏంటంటే హీట్ని లాక్కుంటుంది అనమాట, అది పక్కటిని మాడినవదన్నమాట. నువ్వులున్న కారణంగా నేను 4 కలిపి వేపుతున్నాను. అది చిన్న మంట మీద పెట్టుకుంటాను, చాలా చిన్న మంట మీద అండి. అవి మంచి కమ్మట వాసన వస్తాయి. ఇప్పుడు బంద్ చేసి ఇందులో ఉంచకూడదండి. ఎప్పుడైనా సరే మసాలాలు ఎప్పుడు వెంటనే పక్క ప్లేట్లో తీసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, ఆ హీట్కి కూడా మాడిపోతాయి. మసాలా మాడింది అంటే కూర అస్సలు రుచి ఉండదు చూడండి, సరేనా? ఇలా సన్నగా మగ్గనివ్వండి. చూడండి ఎంత చక్కగా మగ్గాయో. నేను వేరే ప్లేట్లో తీసుకుంటుండే ధనియాలు కానీ మంచి కలర్ కలర్ఫుల్గా, నువ్వులు కానీ ఎక్కడ ఏం మాడలేదు, గసగసాలు కానీ ఇవి చల్లారనివ్వండి. ఇందులో మనం కొబ్బరి ముక్కలు కోసి ఇది కూడా మెత్తగా పేస్ట్ మిక్సీ పట్టాలి. నేను చెప్తాను పేస్ట్ కదండి, నేను చెప్తాను ఎలా మిక్సీ పట్టాలన్నది. ఒకసారి ఉండండి, ఇక్కడ ఎంత బ్రౌన్ కలర్ రావాలండి, చూసారా? మన ఉల్లిపాయ పేస్ట్ ఎంత బ్రౌన్ కలర్ కమ్మట వాసన వస్తుంది. ఎక్కడ పచ్చి పచ్చి వాసన ఉండకూడదు అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోను చక్కగాను, ఇది ఎంత బ్రౌన్ కలర్ వచ్చింది అంటే పేస్ట్ చక్కగాను, ఇప్పుడు మనకు చేప ముక్కలు
ఓకేనా. సో ఇందులోను మనం చక్కని చేప ముక్కలు వేసేద్దాం, ఇందులో పడుతుంది చూద్దాం. ఓకే కలుపుదాం. అడుగు నుంచి నలుగురు చూపిస్తామండి, అదంతా ముక్కలు పెట్టేటట్టు కసాకసా కలపకుండా ఇంకెలా చూడండి. మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఈ ముక్కల్ని మసాలా అంతా కడుతాను అన్నమాట, ఆ మగ్గిన మసాలా. ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయ పేస్టు, ముక్కల్లో ఉన్న ఉప్పు కారం మంచిగాను సిమ్లో పెట్టేసేసి మూత పెడతాం. మూత పెడితే ఈ ముక్కకి అవి చక్కగా లాక్కుంటాయి అన్నమాట. మీకు చూపించి మూత పెడతాను, సరేనా? ఇలా ముక్కను సర్దండి, ఇలాగా చక్కగా లాక్కుంటుంది. ఓకే చూడండి, అబ్జర్వ్ చేసారా ఆ ముక్కల్ని అలా చక్కగా లాక్కుందో. అలా చిన్న మంటని పెట్టి దాన్ని మూత పెడతాము. దీన్ని మళ్ళీ బంద్ చేయాలి. నేను ఇప్పుడు ఇది మూత పెట్టేస్తున్నానండి, సరేనా? ఇలా మూత పెట్టేసి ఉంచేద్దాము. ఇలా మూత పెట్టేసి చిన్న మంటని పొజి మార్చుకుని ఒకేనండి, నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలండి, ఈ భలే ఉంటాయండి, ఇవి కాల్చిన ముక్కలు కమ్మగా ఉంటాయి. దానికన్నా ముందు మిక్సీ పొడిగాను ఇలా చేసుకుని ఇందులోను ఇవి నేను వేసేస్తాను. ఆగండి మెల్లగాను, ఈ పట్టును ఇచ్చనుకోండి, అలా ఉలిగితే బాగోదు. ఇవి చాలా పొడిలాగా చేసుకోవాలి నేను చెప్తానండి, ఎప్పుడు కొబ్బరి వేయాలని నేను చెప్తాను. చూడండి ఈ విధంగా మనకి పొడిలాగా అయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసేయండి, మొత్తం వేసేయండి కొబ్బరి ముక్కలో. ఇప్పుడు ఇది వేసిన తర్వాత బాగా మెత్తగా పట్టండి, అసలు వాటర్ వేయకండి. ఒక్క అడుగు ఆడిన సరే మెత్తగా అవుతున్నా చూడండి, కొంచెం మురుగున్నా పర్వాలేదు, ఇది కూర కనుక, సరేనా? ఇది ఫ్రైకి ఈ మసాలా వేస్తే వచ్చే టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు. అన్నంలోను మన గ్రేవీ ఉండదు, ఒక ముక్క వేసిన కొంచెం అన్నం అంతా కలిసిపోద్ది అనమాట. ఆ చిన్న చిన్న ముక్కను ఉంచుకుంటూ అన్నంలో తింటే అద్భుతం అనమాట. చూడండి ఇలా మెత్తగా చక్కగా, ఇది తాజ్ బంజారా ఫిష్ ఫ్రై అంటారండి. ఇది సహజంగా ఈ పెద్ద పెద్ద హోటల్స్లో చేస్తారన్నమాట ఇవి. ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు మీకు తగినంత అండి. ఇంత వేస్తే బాగుంటుంది నా అంచనా ప్రకారంగా అయితే. ఇప్పుడు ఇది మనం కూరలో వేద్దాం. ఇప్పుడు మనం కూర చూద్దామండి. చూసారా ముక్కల్లో నూనె మసాలా అంతా పట్టింది. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని కూడా మనం చల్లేసి, నేను కూడా తీసేస్తాను, ఇది సరిగ్గా తీస్తాను, లేదు చూపిస్తాను. ముక్కలో ఇరిగిపోకుండా మెల్లగాను వంచ వంచల నుంచి తిప్పుతూ ఉండాలన్నమాట, నేను చెప్తాను ఆగండి. ఓకేనా? సరే ఇక్కడ నేను చూపిస్తున్నాను మనకి మసాలాని అంతా ఇది ఎక్కడ ఉంచుకోండి ఇలా మసాలాని, సరేనా? వేసేసుకుని నేను చెప్పి స్టైల్ చెప్తుంది నాకు చూపించడం రావట్లేదు ఇక్కడ. ఇలాగా చక్కగా దళసరే తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పొయ్యి మార్చాలన్నమాట, మీకు చూపిస్తాను. అసలు ఇది వేసుకుని ముక్క ఎక్కడ ఎరగనివ్వకండి, జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది, మీకు చూపిస్తాను. ఈ మసాలా కూడా పడుతుంది, ముక్కను ఇలా సదురుకోండి ఇట్లాగా. అప్పుడు మనకి దీనికి ఎక్కడ వాటర్ వేయకూడదండి, దీని ఫ్లేవర్ పోతే మళ్ళా. ఎంత అద్భుతమైన మీరు ఇలా చేసుకుని తిన్నారు ఓ అనేటట్టు ఉంటుంది అన్నమాట, మీకు చెప్తాను. ఇలా సర్ది మనం పని చేద్దాము. ఈ పొయ్య అప్పుడు మార్చేసుకోవాలి, చాలా చిన్న పొయ్య. ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా వచ్చిందంటే, ఇంకా సిమ్లో పెట్టేసుకుని ఓకే చూపిద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా మూత పెట్టేయచ్చు, మూత పెట్టే చిన్న మంట మీద సింపును పెట్టేలా ఉంచేయండి, లాస్ట్ని కోరి అండరేద్దాము. చూడండి ఇట్లా మీకు ఒకసారి చూపిస్తాను ఇట్లాగా, ఇంకోండి చక్కగాను. ఇది గ్రేవీతోనే మనం ఇలాగా ఆ ఫ్రైతోనే కలుపుకొస్తాను అనమాట. కొంతమంది అయితే ప్లేట్లు వేసుకుని ఇలా తినేస్తారు. సో
ఇది చికెన్ అద్భుతమైన ఫ్రై అన్నమాట. మీరు ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి, తర్వాత చూసుకోవడానికి ఉండదు. ఇలా మూత పెట్టండి. కిలో ఫిష్కైనా ఇదే మసాలా వేసుకోండి, ఇలాగే చేసుకోండి. కాకపోతే మనం ఈ ముళ్ళు లేకుండా ఇలా చేసుకుంటుంటే అద్భుతంగా ఉంటుంది, పెద్ద పెద్ద రెస్టారెంట్లో చేస్తారన్నమాట. ఓకే, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను కొంచెం కొరియన్ రైస్ వేసి దింపేస్తాను, సరేనా? అంటే ఆల్మోస్ట్ అయిపోయిందంటే ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడకాలి, మంచిగా కమ్మగా అవ్వాలి. అప్పుడు నేను తీసి అన్నంలో కలుపుకొని టేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చక్కగా బౌల్లో తీసేస్తానండి. 5-10 నిమిషాలు పైన ఉంది. సో చూడండి, మీకు కూర కనిపిస్తుందో లేదో తెలీదు. వావ్, ఇప్పుడు నేను ఇది బౌల్లో తీస్తాను. మెల్లగా గరిటతోటి నేను కనిపిస్తున్నాను లేదు, నేను కనిపించే కనిపించకపోతే కూర కనిపిస్తే సార్ నమ్మకం చూస్తే కూర తింటేమో నమ్మకుండా నాకన్నా వచ్చదు బాబా, నచ్చకపోయినా పర్వాలేదు అనుకోండి. కోరియండర్ కోసం ఎక్కడ వేస్తాను. ఇలా టేబుల్ మీదకి వెళ్ళాలి, నేను కూడా టేస్ట్ చూడాలి. కొర్రమీనైనా కమ్మగా ఉందని గ్రేవీ తోటి కలపాలని కలగంటున్న ఈ కొరమీను ఎగురు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇది అసలు కారం కారంగా చాలా బాగుంటుందండి. సో ఇది టేబుల్ మీద పెట్టుకుని చక్కగా చపాతీతో కానీ అన్నంతో కానీ, కొంతమంది అయితే మేము తాజ్ బంజారా హోటల్లో చూసామన్నమాట, వాళ్ళు తుది తినేస్తున్నారండి ప్లేట్లో పెట్టుకుని. సో ఓకేనా, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూస్తా. నాన్ వెజ్ టేస్ట్ చూస్తున్నాను. నాన్ వెజ్ తినకపోతే కోడి చేప మేక అన్నీ తినాలి. సో అది అన్న వేస్ట్ ఏమో అని మేము అలవాటైనందుకేమో కానీ అప్పుడప్పుడు. సో ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. చూసారా అన్నంలో ఎంత బాగా, నేను అన్న నా గ్రేవీ ఎలా కలుస్తుంది చూసారా, వేడివేడి అన్నంలో కలుపుకోవచ్చు అనుకోండి. నేనంటే ఇందాక వండేసేసాను, మరి కూర వండాలి అన్నం వండాలి అంటే కాదుగా. సో ముక్కతో తింటున్నా మీ గురించి, సరేనా? 2 ముక్కలు వేసేసుకున్నానండి నేను. ముక్క చూసారా బోన్లెస్, ఈ ముక్కతోటి అబ్బా నాకు అన్నంటే ఉడకకూడదు కానీ చాలా బాగుందండి. టేస్ట్ కోసం ఇస్తున్నాను, ఎలా తినేస్తాను అన్న మొత్తం తినేస్తా. అబ్బా ముక్కకు ఉప్పు కారం పడితేనే అందం, చేప ముక్క పులుసులేని ఎగురులైనా పట్టాలి అంటే ఉండేలా వండాలి అంతే. నేనేదో గొప్పగా వండాను అసలు అన్న అండి, గొప్పగా ఏం వండను నేను అసలు. సో వండడం అంటే ఇష్టం అన్నమాట, వండి నా వంట జనాలకు చెప్పాలంటే ఇంకా ఇష్టం. ఓకే బాగుంది, ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, కింద బెల్ సింబల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తూ వస్తూ చూస్తున్నారు, అందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలా మీ ఇంట్లో కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నా వీడియోలో చూసిన వాళ్ళు 100 మందిలో 10 మంది అని ఇలా చేసుకుని తింటే నాకు చాలా హ్యాపీ అండి. మీరు బోన్లెస్ కదా, ఏ చేప అయినా పర్వాలేదు, మసాలాలు ఈ విధంగా చేసుకుని ఇలా ఈ విధంగా మెల్లగా చేసుకుంటే మంచి టేస్ట్ని తినాలి. మనిషి అన్న తర్వాత అన్ని రుచులు తినాలి, ఆనందంగా బ్రతకాలి. బ్రతికినంత కాలం సంతోషంగా తిండి అనే కాదు, పనిలోను అన్నిట్లోనూ ఆరోగ్యం మహాభాగ్యం అన్నప్పుడు అది తిండిలోంచి కూడా వస్తుందని నేను